ఇప్పుడు 21 మంది అభ్యర్థుల్లో జనసేన ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు? ఒక ఫిగర్ జనసేన బీజేపీ రెండు అలయన్స్ మేడం, అవి చూసుకున్న వీట 4-5 మాక్సిమం మేడం. నేను అసెంబ్లీ పేరు చెప్పలేను నేను, ఓకేనా? ఎందుకంటే చెప్పడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు పని చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు మేడం? 90,000 పైన వస్తుంది, తగ్గదు కాదు. ఎందుకంటే మేము అక్కడ టీడీపీ అలయన్స్ అనేది ఇప్పుడు ఇంత ముందు కొద్దిగా ఉండే మేడం. యాక్చువల్ గా ఇంతకుముందు టీడీపీ ఒక 2 సీట్లకు ఎడ్జ్ వచ్చింది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అనేది మొత్తం అక్కడ ఉన్న 10-9 మొత్తం కంపల్సరీ మొత్తం గెలిచేస్తుంది. ఒక్కటి వీట అక్కడ వాళ్ళు ఓడిపెట్టలేదు మేడం మొత్తం ఓవరాల్ గా. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నెల్లూరులో పనిచేస్తున్నాను నేను. నెల్లూరులో ఇది ఒక 1 మంత్ బ్యాక్ ఒక టీడీపీ ఎడ్జిలా అన్న ఫీలింగ్ ఉండే మేడం. యాక్చువల్ గా అంటే ఇక్కడ వచ్చే సెలెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ మేడం. ఏదన్నా కాన్స్టిట్యూన్సీ గెలవాలి అంటే అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ అండ్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళకి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు వీట వైసీపీ అనేది గెలవడానికి అవకాశం ఎక్కువ చేసింది మేడం. మెయిన్లీ ఇది ఒకటి పర్సెంటేజ్ వీటం మేడం. మేడం టోటల్ ఓవరాల్ చూసుకుంటే పర్సెంటేజ్ అనేది 47-48 ఉన్న ఓట్ షేర్ అనేది ఇప్పుడు 50 వచ్చేసింది. 50 వచ్చింది నియర్లీ. ఇప్పుడు ఇంకో కొన్ని అదే రాయలసీమ లో గల 54-55 ఈ నెల్లూరు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎస్ మేడం. ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మేడం? ఇక్కడ నేను చాలా పెద్ద పని చేశాను మేడం. యాక్చువల్ గా నేను ఒక వీక్ లో మొత్తం నేను విజయవాడ వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఈవెన్ రాయలసీమ వెళ్తున్నాను, ఇక్కడ నెల్లూరులో పెట్టి ఉంటున్నాను. అయితే ఇక్కడ ఏంటిదంటే 7 కాన్స్టిట్యూన్సీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మేడం, కొద్దిగా ఒక 20 డేస్ బ్యాక్ ఎట్లుండంటే కొద్దిగా టీడీపీకి 2-3 అసెంబ్లీలు గెలుస్తాయి అన్న ఫీలింగ్లు ఉండే మేడం, 2-3 అసెంబ్లీలు. కానీ ప్రజెంట్ సినారియో ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ జరిగిన వీట 7-7 కాన్స్టిట్యూన్సీస్ అనేది 100% వైఎస్ఆర్సీపీ మాత్రం గెలుస్తుంది మేడం ఇక్కడ. ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ 25 డేస్ ఈ ప్రజెంట్ సర్వే చూసుకుంటే మొత్తం ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీ ఓట్స్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓకేనగా ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డిని ఇక్కడ దించడం వల్ల ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ యొక్క వాల్యూ పెరిగిపోయింది. సపోజ్ విజయసాయి రెడ్డి కాకుండా వేరే వాళ్ళు వస్తే మనకు ఇబ్బంది ఉండే మేడం ఇక్కడ. అంటే విజయసాయి రెడ్డి అనే క్యాండిడేట్ పక్క ఏదో ఒక పని చేస్తాడు, కమిట్మెంట్ తీసుకున్న క్యాండిడేట్ జగన్ సార్ కు దగ్గర ఉంటాడు, ఇతని వల్ల కంపల్సరీ ఏదో పని చేసుకోవచ్చు అనేది, లేక పని చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు అనేది పబ్లిక్ లో అయితే ఉన్నది మేడం. అది విజయసాయి రెడ్డి ద్వారా రావడం వల్ల ఇక్కడ ఉన్న నెగిటివ్ ఓట్ అనేది పాజిటివ్ అయిపోయింది మేడం. ప్రజెంట్ టిల్ టుడే 7-7 కాన్స్టిట్యూన్సీస్ అన్ని. బట్ ఎలాంటి ఆధారాలు నాగన్? ఎందుకంటే ఇక్కడ నారాయణ లాంటి ఒక ఆర్థిక బలం పుష్టిగా ఉన్న లీడర్స్ ఉన్నారు, వేమిరెడ్డి లాంటి ఒక బిగ్ షాట్స్ ఉన్న ఈ నియోజకవర్గం వెరీ అంటే ఐ మీన్ పవర్ ప్యాక్డ్ కాన్స్టిట్యూన్సీ నెల్లూరు ఈజ్. అటు క్యాస్ట్ పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా నారాయణ ఉండొచ్చు సారి, కానీ అలాగే వేమిరెడ్డి సార్ కూడా ఉండొచ్చేమో. కానీ గ్రౌండ్ లేపటి ఏమొస్తుంది అంటే గ్రౌండ్ లెవెల్ ఏమొచ్చిందంటే మేడం క్యాండిడేట్స్ మెయిన్ మేడం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డియా లేకుంటే వైఎస్ఆర్సీపీ మనకు సాయి రెడ్డి గారు అన్నప్పుడు సాయి రెడ్డికి ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఎవరు మాట్లాడతారు, ఎవరితో డిస్కషన్ ఉంటుంది, ఎవరితో డెవలప్ చేస్తారు, ఎవరైతే మాట్లాడతారు అనేది చేసుకుంటారు. కాబట్టి మనకి ఏంటిదంటే కొద్దిగా టౌన్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా మేడం, ఆ హెడ్ క్వార్టర్స్ లో అనేది కొద్దిగా పర్సెంటేజ్ అనేది కొద్దిగా అలయన్స్ అలాంటి ఓట్ షేర్ ఉంది. కానీ అలయన్స్ కన్నా రూరల్కి వెళ్ళటం కల్లా మొత్తం 1 సైడ్ 70-60% అనే రేషియోలో వచ్చేసింది మేడం. మెయిన్లీ సిటీ హెడ్ క్వార్టర్ అన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఆల్వేలు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కొద్దిగా వేరేగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇంకా 25 డేస్ టైం అది, ఎంత మంచిగా ప్రచారం చేసుకున్నా, ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా ఓట్ షేర్ని ఇంకా టైం ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో ఇచ్చారు వాళ్ళు గ్యారంటీస్ అనేది. కంపేర్ చేస్తున్నారు కదా తెలంగాణ గవర్నమెంట్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటిది, లేకుంటే ఎవరు చేయాలో చేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది సీఎం కాబట్టి అతను మళ్ళీ ఇస్తే కమిట్మెంట్ కరెక్ట్గా అవుతుందా లేదా అనే దాన్ని వీట చూసుకొని వీటి ఓటేషన్ చాలా ఉన్నారు మేడం, వెయిటింగ్ ఇస్తున్నారు చాలా మంది. అదొకటి. సో కమిట్మెంట్ అనేది వచ్చే యొక్క మేనిఫెస్టో బట్టి వీట ఓట్ షేర్ ఇంకా పెరగొచ్చు మేడం వైసీపీది. రైట్. ఇప్పుడు ఓవరాల్గా ఒక ఫిగర్ ఏంటి మీరు ఇచ్చేది స్టేట్ లో కూటమికి వైసీపీకి? పక్క మోర్ దెన్ 8% ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు అయితే 103 ఉన్నాయి మేడం. 103 ఉన్నాయి. ఒక 20 నుంచి 25 వరకు మాత్రం అవి 2%, 3%, 4% అలా ఉన్నాయి. అందులో ఇట మళ్ళా ఎడ్జ్ 20 సీట్స్ వరకు ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే ఆ 20 మనం ఇప్పుడేమన్నా అనౌన్స్ చేసినాం అనుకోండి పేర్లు,
అంటే నేను ఎవరికి చెప్పలేను, ఎందుకంటే వీళ్ళు సైలెన్స్ అయిపోతారు, వీళ్ళు మన సర్వే బీటే రాంగ్ రావచ్చు, అందుకోసం నేను సైలెన్స్ ఉంటాను. ఇంకా నేను మళ్ళీ పని చేస్తున్నా కాబట్టి ఇంకో రిపోర్ట్ రిలీజ్ చేస్తాను నేను. ఓవరాల్ ఇప్పుడు మీరు ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ యాత్ర, ఇటు మన గుంటూరు ఈ కృష్ణా డిస్ట్రిక్ట్స్ యాత్ర తర్వాత చూసిన శాంపిల్స్ కలెక్షన్ బట్టి 103 ఇస్తున్నారు. ఎస్ మేడం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నామినేషన్ తర్వాత ఇంకో సర్వే చేయాలి. ఆఫ్టర్ నామినేషన్ సర్వే ఈజ్ కరెక్ట్ వస్తుంది. ఇంకా ఇంకా ఎంత సీట్లు పెరుగుతాయి, తగ్గుతాయి, అది పెరుగుతాయి అనేది ఈ నామినేషన్. కాబట్టి ఇంకా మేనిఫెస్టో ఇంపార్టెంట్. ఇంకా మేనిఫెస్టో వైఎస్ఆర్ మేనిఫెస్టో ఇవ్వాలి. ఇంకా మేనిఫెస్టో ఇచ్చారనుకోండి వాళ్ళ యొక్క అప్పుడు ఆలోచన పబ్లిక్ ఒక మూడు చేంజ్ కావచ్చు, కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఒక మెసేజ్ వీలుతుంది మేడం. రైట్. నిన్న ఫైనల్ క్వశ్చన్ ఇది, వివేక మర్డర్ ఇష్యూ ఎక్కడా లేవనెత్తొద్దు అని చెప్పి వీళ్ళకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈసీ ఆదేశాలు జారీ చేసింది. షర్మిల, బాబు, పవన్, లోకేష్, ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉండొచ్చు? అక్కడ షర్మిల గారికి ఎంత గెలుపు అవకాశం ఉంది? మేడం షర్మిల మేడం గెలవదు, నేను చెప్తున్నా కదా, గెలవదు మేడం, 100% గెలవదు. నేను ఆల్రెడీ సర్వే చేసిన అక్కడ అయిపోయింది ఆల్రెడీ, మాకు మాకు 1.5 అట్లా 2% అట్లా వస్తున్నాయి ఓట్ షేర్స్. ఆమె నేను డిక్లేర్ చేయగానే కాకపోతే ఏంటంటే ఆమె పోటీ చేసింది ఓకే. ఆమె రాజశేఖర రెడ్డి కూతురు, రాజశేఖర రెడ్డి కూతురు, ఆమె ఏమనుకుందంటే కమిట్మెంట్ జగన్మోహన్ చెల్లి ఉండొచ్చు ఉండొచ్చు, కానీ అక్కడ ఓట్ షేర్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేడం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు గొడవ ఎండొచ్చాం, కానీ ఓటర్కి అవన్నీ అవసరం లేదు కదా. నాకు ఎవరు గెలుస్తారు ఈ రోజు ఎట్లయిపోయిందంటే, కడప ప్రజలు సర్వే చేశాను అంటున్నారు కదా, కడప ప్రజలు షర్మిల గురించి ఏమనుకుంటున్నారని మీకు అర్థమైంది అక్కడ? ఎందుకంటే ఆమె పదే పదే వివేక మర్డర్ ఇష్యూలో అవినాష్ నిందితుడు, అవినాష్ రెడ్డి చంపిన వ్యక్తి, అతనికి ఎందుకు ఇచ్చారు ఓటు అని అంటుంది కదా, అవకాశం ఎందుకు ఇచ్చారు అని చెప్పి. ఇదేమైనా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందా? ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు ఒక చేసుకున్నారు మేడం, వర్క్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక నేను వివేకానంద బాబాయ్ కదా మేడం, బాబాయ్కి షర్మిల మేడం ఎంపీ క్యాండిడేట్ కావాలని ఒక కోరిక ఉందని చెప్పారా మేడం. చెప్తే మన పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కదా మేడం. ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు కానీ షర్మిల మేడం చూడ మేడం. ఎందుకంటే షర్మిల మేడం ఆల్రెడీ తెలంగాణలో వచ్చి పోటీ చేసి చేస్తాను చేయలేదమ్మ, ఇక్కడ ఏం చేస్తుంది? ఇంకోటి ఏంటిదంటే పోటీ అనేది షర్మిల మేడంకు జగన్మోహన్ రెడ్డి కాదు కదా పోటీ, ఇక్కడ పోటీ అనేది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పోటీ అని అంతేగాని ఇతనికి ఈమెకైతే కాదు కదా మేడం. సో ఓట్ షేర్ అనేది రెండు పార్టీల మధ్యనే 98% or 96% to 97% వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది మేడం, కూటమి మధ్యలోనే ఉంటుంది. ఒక పర్సెంట్ ఒక పార్టీకి ఎక్కువ రావచ్చు, పార్టీ తక్కువ రావచ్చు, కానీ ఓట్ షేర్ అనేది అవుట్ ఆఫ్ 100% ఓట్ షేర్లో 96% to 97% ఇద్దరు మధ్యలో ఉంటుంది. ఆ 3% ని అందరుగా బీఎస్పీ చేసుకుంటే, కాంగ్రెస్ చేసుకుంటే, ఇతరులు చేసుకుంటారు మేడం 150 అట్లా. ఓకే రైట్. ఇంకా ఏమైనా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయంటారా ఈ ఓవరాల్? నేనేం చెప్పలేదు మేడం. మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టో ఇస్ కరెక్ట్ గా ఉంటే కమిట్మెంట్ తోటి గెలుస్తారా అనేది ఒక మెసేజ్ ఉంటుంది. సో మేనిఫెస్టో ఇస్ ఇంపార్టెంట్. మేనిఫెస్టో వచ్చినాక వీటి సర్వే అనేది ఇంకా మారిపోవచ్చు, అంటే పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేము, ఏదున్నా కానీ మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒక్క అవకాశం అని బాబు ప్రజల నోట్ అడుగుతున్నారు కదా, దానికి ఏం కన్ఫైన్ అవ్వట్లేదు ఆ ప్రజలు? వాళ్ళ కూటమి కూటమి మెయిన్ మేడం. కూటమి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తెలుసు కదా మేడం, ఎట్లయినా మనం సింగిల్ గెలుస్తాం గెలవము, కూటమి అయితే గెలుస్తాము అని కాంపిటీషన్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే జనసేనకు ఒక సీట్స్ ఒక వాళ్ళ సీఎం ఏంటి మేడం, జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటిది? జనసేన వాళ్ళు మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం కావడం వాళ్ళ బాధ్యత. 10 సంవత్సరాలకు అదే అని అంటారు వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి నాకు సీఎం కావాలి సీఎం కావాలి సీఎం కావాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆ సీఎం అయ్యే క్యాండిడేట్ అలయన్స్ లోపల ఒక 50 సీట్లన్నా 60 సీట్లన్నా మాకు వస్తాయన్న ఫీలింగ్తో వాళ్ళు పనిచేసిండ్రు జన సైనికులు పాపం వాళ్ళు 10 సంవత్సరాలుగా. లాస్ట్కి ఇప్పుడు వచ్చేదాకా ఏమైంది, 21 సీట్స్ వచ్చేసారు. అందులో 21లో వీట మళ్ళా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే 10 సంవత్సరాలు కష్టపడుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టికెట్ రాకపోవడం వల్ల వాళ్ళ కింద పనిచేసే క్యాడర్ కానీ వాళ్ళంతా టోటల్లీ డిస్సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్సాటిస్ఫైడ్ ఎక్కడ అయ్యిందంటే వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ సీఎం కావడని తెలివంగానే ఆ యూత్ కానీ లేకుంటే ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో టోటల్లీ వాళ్ళు నర్వస్గా ఫీల్ అయ్యారు మేడం. వీళ్ళు అలయన్స్ లోపల వీటి ఒక 50 సీట్లు వస్తాయనుకున్నారు, 20 సీట్లు 21 సీట్లు రావడం వల్ల ఏంటిదంటే వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పాత వాళ్ళకే కాకుండా కొత్త బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల వీట కొద్దిగా మైనస్ వాళ్ళకి మేడం. ఒకటి ఇంకోటి ఏంటిదంటే బీజేపీకి 1-2% ఓట్ షేర్ లేని పార్టీకి 8 పార్లమెంట్లు ఇవ్వడం, అందులోపడం వల్ల వాళ్ళకు 10 అసెంబ్లీలు కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. దానివల్ల ఏంటిదంటే వీళ్ళు వాళ్ళకి పనిచేయట్లేదు, వాళ్ళు వీళ్ళకి పనిచేయట్లేదు, వీళ్ళు వాళ్ళకి పనిచేయట్లేదు, అట్లా అయిపోయింది మేడం టోటల్గా. ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, క్యాడర్ తోటి సంప్రదింపులు చేసి అన్ని చేసినా కరెక్ట్గా ఉండే, మాకు చెప్పకుండా చేసారన్న ఫీలింగ్ గ్రౌండ్లో జరుగుతుంది మేడం. అదొకటి రాకుండా ఉంటే మంచిగా ఉండే, అది వచ్చేసింది గ్రౌండ్లో ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ నాగన్న గారు. యాక్చువల్గా చీకటి పడిపోయింది, మిమ్మల్ని మార్నింగ్ నుంచి క్యాచ్ చేద్దాం అనుకున్నాను. సో ఇదంతా కూడా మీ డేటా కలెక్షన్ అనుకుంటా. సో నెల్లూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అభిప్రాయాన్ని అంటే నియోజకవర్గం
స్వర్గాల్లో ఉన్న మూడ్ ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఖచ్చితంగా మీ రిజల్ట్ అక్యురేట్ రిజల్ట్ ఎంతవరకు జెన్యున్ గా ఉండబోతోంది, రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు మీ సర్వే నిజం అవబోతుంది అనేది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.